మడకశిర భగ్గుమంది. టీడీపీ అసమ్మతి నేతల ఆందోళనతో మడకశిరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మడకశిరలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించానని భావించిన హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని ఆ పార్టీ అసమ్మతి నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్థసారథి వాహనంపై రాళ్లు రువ్వారు, కారు అద్దాలు పగలగొట్టారు. పార్థసారథి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడ్డుకున్న పోలీసులతో టీడీపీ అసమ్మతి నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మడకశిర భగ్గుమంది టీడీపీ అసమ్మతి నేతల ఆందోళనతో మడకశిరలో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. మడకశిరలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించానని భావించిన హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథిని ఆ పార్టీ అసమ్మతి నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్థసారథి వాహనంపై రాళ్లు రువ్వారు, కారు అద్దాలు పగలగొట్టారు. పార్థసారథి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడ్డుకున్న పోలీసులతో టీడీపీ అసమ్మతి నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. భారీ జనసందోహం మధ్య టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మడకశిర పట్టణంలో భారీ జనంతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జెండాలను కాళ్లతో తొక్కుతూ, చెప్పులతో కొడుతూ టీడీపీ అసమ్మతి నేతలు నిరసన తెలిపారు. చంద్రబాబు లోకేష్ నమ్మించి మోసం చేశారని నినాదాలు చేశారు. ఎంఎస్ రాజు గోబ్యాక్ అంటూ నినదించారు. నాన్ లోకల్ ఎంఎస్ రాజు వద్దు, లోకల్ సునీల్ కుమార్ ముద్దు అంటూ టీడీపీ అసమ్మతి నేతలు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్. హరీష్, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ అసమ్మతి నేతల ఆందోళన కొనసాగుతున్నాయని నిన్నటి రోజు మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ ని కాదంటూ ఎంఎస్ రాజుకు పార్టీ స్థానం టికెట్ కేటాయించింది. గత 60 రోజుల ముందు మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్కు టికెట్ కేటాయించడంతో ఆ రోజు నుంచి కూడా మేము అప్పులు చేసి ప్రచారం చేసుకున్నాం. ఇప్పుడు నామినేషన్ విషయం దాఖలు దగ్గరకు వచ్చిన కూడా టికెట్ ఎలా మారుస్తారంటూ కూడా అసమ్మతి నేతలతో పాటు అటు ఈరన్న కుమారుడు వర్గీయులు మొత్తం అంతా కూడా నిన్నటి రోజు కూడా చంద్రబాబు ఫ్లెక్సీలతో పాటు లోకేష్ ఫ్లెక్సీలు వచ్చి దగ్ధం చేసిన పరిస్థితి కాబట్టి ఈ రోజు రెబల్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహం మధ్య కనీసం 3 గంటల నుంచి మన మడకశిర పట్టణం మొత్తం కూడా రెబల్ అభ్యర్థికి మద్దతుగా మొత్తం నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనసందోహం మధ్య ఈ రోజు రెబల్ అభ్యర్థిగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యలో కూడా అటు అసమ్మతి నేతలు టీడీపీ పచ్చ జెండాలను కూడా కాళ్ళతో తొక్కుతూ, చెప్పులతో కొడుతూ కూడా కరెక్ట్ గా నమ్మించి మోసం చేశాడు. అలా చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా నమ్మించి మోసం చేసి డబ్బులకు అమ్ముడు పోయారంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. కరెక్ట్ గా ఇక్కడ మడకశిరలో డాక్టర్ సునీల్ కుమార్ ఖచ్చితంగా గెలిపించుకోదిద్దాం, అసమ్మతి నేతలను కూడా అని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కాదు. ఈ నేపథ్యంలోనే గుండుమల్లికి ఇక్కడ గుండుమల్లి వర్గానికి డాక్టర్ సునీల్ కుమార్ మధ్య ఇక్కడ యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో మడకశిరలో డాక్టర్ సునీల్ కుమార్ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తారంటూ కూడా డాక్టర్ సునీల్ కుమార్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మడకశిరలో అటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుతో పాటు హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారథి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు గుండుమల్లి నివాసంలో. అక్కడికి వచ్చిన ఎంఎస్ రాజు మాత్రం వేరే దారి నుంచి కూడా గుండుమల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ పార్థసారథి మాత్రం సరైన రూట్ లో వస్తున్న నేపథ్యంలో అటు అసమ్మతి నేతలు ఒక్కసారిగా నామినేషన్ వేసి తిరిగి వస్తున్న అసమ్మతి నేతలు ఒక్కసారిగా పార్థసారథి టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇతను కూడా డ్రామా అయ్యాడు, మాకు టికెట్ రాకుండా ఇతను అడ్డుకున్నారంటూ కూడా అతని వాహనం మీద రాళ్ల రువ్వారు. ఈ నేపథ్యంలోనే వాహనం మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. అలాగే పార్థసారథి వాహనంతో పాటు మరో 3 వాహనాలు కూడా అద్దాలు మొత్తం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు ఆందోళనకారుల మీద. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా లాఠీ ఛార్జ్ చేసిన చెప్పినప్పుడు ఇది కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు అసమాధి నేతలు. ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే అసమాధి నేతల మధ్య వాగ్వాదం తోపులాడు చోటు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసుకోవడంతో అక్కడ వివాదం సద్దుమంది. ప్రస్తుతం అయితే గుండుమల్లి తిప్పేస్వామి నివాసంలో విస్తృత సమావేశం జరుగుతుంది. ఆ నివాసం చుట్టూ కూడా పోలీసులు భారీగా బలహాలు మోహరించారు. ఏ సమయంలో ఏం జరుగుతుందన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పచ్చు హరీష్. థ్యాంక్ యూ జగదీష్.